వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ వంచకులు ఈ కథను రాసిన వారు పి వేణుగోపాలరావు ఇక కథలోకి వెళ్దాం ఒక వర్తకుడు చనిపోతూ తన కొడుకైన జయదేవుణ్ణి దగ్గరకు పిలిచి నాయన నువ్వు ఏ ఊళ్ళోనైనా వర్తకం చెయ్యి కానీ కపిల నగరానికి మాత్రం వెళ్ళి వర్తకం చెయ్యకు అని హెచ్చరించాడు తండ్రి పోయాక జయదేవుడు వర్తకం కొనసాగించాడు ఒకనాడతను తన తల్లితో అమ్మా నేను కపిల నగరానికి వెళ్తున్నాను అని అన్నాడు ఆ నగరానికి వెళ్ళొద్దని మీ నాన్నగారు చెప్పారు కదరా అన్నది తల్లి వెళ్ళాలమ్మా వర్తకం పని అన్నాడు జయదేవుడు అతనికి బోలెడంత చందనం చక్క చౌకగా లభించింది దానికి కపిల నగరంలో మంచి గిరాకీ ఉందని తెలిసి అతను కపిలకు ప్రయాణమయ్యాడు నాలుగు మనుగులు తూగే చందనం చక్క కట్టెలను కంచర గాడిదల మీద వేసుకొని ప్రయాణమై జయదేవుడు ఒకరోజు సాయంకాలానికి కపిల నగరం చేరాడు అప్పటికి చీకటి పడింది నగరం వెలుపల ఒక సత్రం ఉంది ఆ సత్రం వద్ద ఉన్న మనుషులు జయదేవుణ్ణి ఆపి ఈ రాత్రికి మీరు ఈ సత్రంలోనే ఉండటం మంచిది ఈ పాటికి నగరంలో సత్రాలు మూసేస్తారు అని అన్నారు వాళ్ళు ఇద్దరు మనుషులు ఒకడు కుంటివాడు రెండో వాడికి ఒకటే కన్ను జయదేవుడు తెచ్చిన సరుకును వాళ్ళు దించి సత్రం లోపల పెట్టారు వారిలో కుంటివాడు ఆ సరుకు చందనం చక్క అని తెలుసుకొని ఒక కట్టను తస్కరించి అందులో సగం సత్రంలోని వంటగదిలో మూల పెట్టి మిగతా సగాన్ని ఎత్తుకుపోయి పొయ్యిలో పెట్టాడు తరువాత జయదేవుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ కుంటివాడే అతని వద్దకు వచ్చి ఇంతకు నీ వెంట తెచ్చిన సరికేమిటి అని అడిగాడు చందనం చెక్క అన్నాడు జయదేవుడు అయ్యో పిచ్చివాడ కపిల నగరానికి చందనం చెక్క తెచ్చావా ఇక్కడ దానికి ధర రాదే దాన్ని వంట చెరుకుగా వాడతాం ఈ ఊళ్ళో ఎవరినడిగినా చందనం చెక్క ఊరకే ఇస్తారు కావాలంటే చూడు అంటూ కుంటివాడు పొయ్యిలో కాలుతున్న చందనపు చక్కను తెచ్చి చూపాడు జయదేవుడు హతాశుడైపోయాడు అతని ముఖాన విషాదం గమనించి కుంటివాడు చాలా దూరం నుంచి ఎంతో శ్రమపడి సరుకుతో వచ్చావు దీన్ని మళ్ళీ తీసుకుపోవటం నీకెంత బాధో నేను తెలుసుకోగలను మా నగరాన్ని బ్రతుకున్నంత కాలము తిట్టుకుంటావు అది నాకిష్టం లేదు నీకు అభ్యంతరం లేకపోతే ఏడు మొహరీలకు నీ సరుకును కొంటాను నీకు దారి ఖర్చులైనా గిట్టుబాటు అవుతాయి కదా అని అన్నాడు జయదేవుడు అలా చేయటమే మంచిదేమో అని అనుకున్నాడు మర్నాడు ఉదయం అతను నగరం చూద్దామని బయలుదేరాడు ఇంత దూరం వెళ్ళి లాభసాటిగా వర్తకం చేయకపోగా నగరమైనా చూడకుండా పోతే తనను చూసి ఎంత నవ్వుతారని అతనికి తోచింది అతను నగరంలోని ఒక దుకాణంలోకి ప్రవేశించాడు దుకాణం దారు వయసు మళ్ళినవాడు చాలా మంచివాడుగా కనిపించాడు ఆయనతో జయదేవుడు వ్యాపారం బాగా ఉన్నదా బాబుగారు నేను వర్తకుణ్ణే మాది ఫలానా నగరం అని అన్నాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు మధ్యలో జయదేవుడు ఇక్కడ చందనం చెక్క ఎలా దొరుకుతుంది అని దుకాణం దారును అడిగాడు ఎంత కావాలి బాబు అని అన్నాడు దుకాణం దారు నాలుగైదు మనుగులు అన్నాడు జయదేవుడు నాలుగైదు మనుగులే ఊరంతా గాలించిన నీకు అంత దొరకదు బాబు అన్నాడు దుకాణదారుడు జయదేవుడు నిర్గంతపోయాడు అతను దుకాణదారుతో నాకు పెద్ద కష్టం వచ్చి పడింది బాబుగారు అంతా తాను దిగిన సత్రంలో జరిగిందంతా చెప్పాడు అంతా విని ఆ దుకాణదారు నాయన ఊరి బయట ఉన్న ఆ సత్రంలో ఇద్దరు ఉన్నారు వాళ్ళు అందరినీ మోసం చేస్తారు వాళ్ళల్లో ఒకడు కుంటివాడు రెండో వాడు కంటివాడు వాళ్ళ మోసాలకు విరుగుడు చెప్పినవాడు ఒకడే ఉన్నాడు వాడు సత్రం వంటవాడు వాణ్ణి మంచి చేసుకో అని సలహా ఇచ్చాడు జయదేవుడు సత్రానికి తిరిగి వెళ్ళి అక్కడి వంటవాడిని సహాయం కోరుతూ డబ్బిస్తానని అన్నాడు నాకు డబ్బేమీ అవసరం లేదు ఇవాళ రాత్రి మోసగాళ్ళు ఒక జోస్యుణ్ణి కలుసుకొని మాట్లాడతారు ఆ సమావేశం నీ గది పక్కన ఉండే గదిలోనే జరుగుతుంది వాళ్ళ సంభాషణ శ్రద్ధగా ఆలకించి నీకు చేతనైంది చెయ్యి అని వంటవాడు సలహా ఇచ్చాడు జయదేవుడు ఆ రాత్రి పక్క గదిలో జరిగే సంభాషణ్ణి అంతా విన్నాడు కొత్తగా ఒక వర్తకుడు వచ్చాడు అతని దగ్గర ఉన్న చందనం చెక్కను ఏడు మొహరీలకి కొంటున్నాం దానిమీద మాకు ఏ పాటి లాభం వస్తుంది అని మోసగాళ్ళు జోష్యుణ్ణి అడిగారు ఈ వర్తకుడు ఇంత దూరం వచ్చాడంటే వెర్రివాడై ఉండడు వాడు తనకు ఏడు మొహరీలు వద్దని ఏడు మానికల ఈగలు ఇవ్వమని అంటే మీరేం చేస్తారు అన్నాడు జోస్యుడు అటువంటి ఆలోచన వాడికి ఎందుకు వస్తుంది అన్నారు మోసగాళ్ళు తెల్లవారగానే జయదేవుడు నగరంలోని న్యాయాధికారి వద్దకు వెళ్ళి అయ్యా నేను వర్తకం చేసుకునేటందుకు ఈ నగరం వచ్చాను నా వద్ద ఉన్న చందనం చెక్కను ఊరి బయటి సత్రంలో ఉండే ఇద్దరు మనుషులు కొంటామని అన్నారు నేను వెంటనే మా దేశానికి తిరిగి వెళ్ళాలి తమరు నా సరుకు మూల్యం ఇప్పించాలి అని అన్నాడు న్యాయాధికారి మోసగాళ్లను ఇద్దరినీ పిలిపించి ఈ పెద్ద మనిషి సరుకు కొంటామన్నారట ధర ఇచ్చి ఆయన్ను పంపించండి అని అడిగాడు మేము ఆ సరుకును ఏడు మొహరీలు ఇస్తామని అన్నాం అన్నారు మోసగాళ్ళు నాకు బంగారం వద్దన్నాడు జయదేవుడు నా సరుకు ధర ఏడు మానికల ఈగలు అన్నాడు మోసగాళ్ళు ఇది విని నిర్గంతపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తమకి బేరం వద్దని అన్నారు జయదేవుడు తన సరుకును నగరంలో మంచి ధరకు అమ్ముకున్నాడు ఆ రోజే ఒంటికంటి వాడు నగరంలో మరొక న్యాయాధికారి వద్దకు వెళ్ళి అయ్యా జయదేవుడనేవాడు వర్తకం కోసమని వచ్చి ఊరి బయట సత్రంలో దిగాడు అతనిది మా ఊరే ఆ అబ్బాయి పుట్టినప్పుడు అతనికి ఒక కన్ను లేదు అతని తండ్రి అందుకు విచారిస్తూ ఉంటే నేను నా కన్ను ఒకటి అరువిచ్చాను ఇప్పుడు అతను జీవితంలో స్థిరపడ్డాడు కనుక నా కన్ను నాకు తిరిగి ఇప్పించండి అని అన్నాడు ఆ న్యాయాధికారి జయదేవుణ్ణి పిలిపించి నువ్వు ఒక్క కన్నుతో పుడితే ఈ మనిషి నీకు తన కన్ను ఒకటి అరువిచ్చాడట దాన్ని ఇప్పుడు తిరిగివ్వమంటున్నాడు ఏమంటావు అని అడిగాడు ఈ మనిషిని నేనెన్నడూ చూడలేదు అన్నాడు జయదేవుడు అతనిది మీ ఊరేనట మీ నాన్నగారిని ఎరుగునట తన రెండవ కన్నును నీకిచ్చాడట అన్నాడు న్యాయాధిపతి జయదేవుడు కొంచెం ఆలోచించి అదంతా నిజమో కాదో తెలుసుకోవటం మంచిది అతని కన్ను పీకమనండి నాది కూడా పీకుతాను రెండూ తూచి వాటి బరువు ప్రమాణము ఒకటిగా ఉంటే నా కన్ను అతనికిచ్చేస్తాను అని అన్నాడు సరే అలాగే చేద్దాం అన్నాడు న్యాయాధికారి ఒంటికన్నివాడికి టారెత్తింది ఎందుకు వండిలే ఒకసారి దానం చేసింది మళ్ళీ తీసుకోవటం ఏమంత బాగుండదు అని ఒంటికన్నువాడు జారుకున్నాడు ఈ విధంగా మోసగాళ్ళ నుంచి బయటపడి తాను వచ్చిన పని ఎలాగూ పూర్తి చేసుకొని జయదేవుడు తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు ఇలా వంచకులు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అర్థం లేని ప్రవర్తన ఇది బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ నువ్వు ఎందుకు ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయినా నేను ఆశ్చర్యపడను ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థమేమీ ఉండదు ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు తరుణుడు అనే యువకుడికి దగ్గర బంధువులెవరూ లేరు అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన విభాస స్థలానికి బయలుదేరాడు అక్కడ పెళ్లి చేసుకొని జీవనోపాధి కల్పించుకొని స్థిరపడాలన్నది అతని ఉద్దేశం విభావ స్థలం గొప్ప పుణ్యక్షేత్రం ఊరికి తూర్పుగా ఎత్తైన కొండ మీద చాముండి ఆలయం ఉంది అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు తరుణుడి లాంటి విద్యావంతుడికి జీవనోపాధి అతి సులువుగా ఏర్పడుతుంది తరుణుడు గురుకులం నుంచి వస్తుండగా ఒక గ్రామ వెలుపల అతనికొక గుంపు కనపడింది వాళ్ళేదో వింత చూస్తున్నారు అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపుని సమీపించాడు అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్స కలిగించింది ఒక మొరటు మనిషి ఒక పంగల కర్రతో ఒక పామును నేలకేసి అదిమి పెట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు వాడా పాముతో అలా క్రూరంగా ఆడుతూ ఉంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది వాడు తనకన్నా రెట్టింపు బలాఢ్యుడైపోయాడు కానీ లేకపోతే తరుణుడు వాణ్ణి చితక్కొట్టి ఉండును అతను తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకొని ఆ పాముని అమ్ముతావా ఏంటి అని అడిగాడు మొరటివాడు తల ఎత్తి చూసి పాముని కొంటానంటావా ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా తరుణుడు తన దగ్గర ఉన్న కాసిని చిల్లర డబ్బులు మొరటివాడికేసి చూపాడు పాము కోసం మోజుపడ్డావు తీసుకుపోయి ఆడుకో అంటూ మొరటువాడు ఒక చేత్తో డబ్బులు తీసుకొని రెండవ చేత్తో పాము మెడపట్టి ఎత్తి తరుణుడి చేతిలోకి దాన్ని తోశాడు ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమోనన్న అనుమానము తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చైపోయిందన్న బాధ తరుణుని కలవరపెట్టాయి అందుచేత అతను పామును తీసుకొని గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు అతను కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలేశాడు అది చాలా అందమైన పాము దాని రంగు తెల్లని తెలుపు తరుణుడు వదలగానే అది చరచర ఎటో వెళ్ళిపోయింది ఇంతకు ఈ పాము ఒక నాగకన్య కారణాంతరాల వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగిపోయింది ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి తరుణుడు ఆమెను కాపాడటం గురించి తెలుసుకొని అమ్మా నువ్వు ఆ యువకుడి రుణాన్ని తీర్చగలిగితే భూలోకానికి తిరిగి వెళ్ళు అని అన్నాడు నేనతనికి భార్యగా జీవించాలని కోరుకుంటున్నాను అన్నది నాగకన్య అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారికను ఇచ్చి పంపాడు ఆ ఇద్దరు విభాస స్థలానికి చేరుకున్నారు తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు ఆమెకు పెళ్ళి కాలేదని తెలుసుకొని తనను పెళ్లాడమని అన్నాడు ఆమె వెంటనే ఒప్పుకుంది తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యకరంగానే ఉంది ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా అతని విస్మయం కొంచెం కూడా తగ్గలేదు ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు రూపవతి పరిచారిక పనిమనిషిగా ఉండేది తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని సంతృప్తి పడుతూ వచ్చాడు ఇదిలా ఉండగా చాముండి ఆలయ పూజారి ఒకనాడు రూపవతిని చూడటం తటస్థించింది ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు మంత్రవేత్తాను అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె నాగస్ అని ఆయన కనిపెట్టాడు ఆయన తరుణుణ్ణి తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరదీసి నాయన చేసుకోక చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నావేంటి అని అన్నాడు తరుణుడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది మీరు హాస్యమాడుతున్నారా లేక ఇది నిజమా అని అన్నాడతను ఇది హాస్యమాడే విషయమా బాబు ఇంత చదువుకున్నవాడివి ఆమె మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి తరుణుని గుండెలో దడ పుట్టుకొచ్చింది వారు ఏదో దురుద్దేశం లేకుండా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణలతో సహా విని ఉన్నాడు బాబుగారు నేను ఇంటికి తిరిగిపోలేను నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో ప్రస్తుతానికి అదే మంచిది కర్తవ్యం నింపాదిగా ఆలోచిద్దాం అని పూజారి తరుణుణ్ణి కొండ మీదికి తీసుకెళ్లాడు ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారినందరినీ అడిగింది అతను కొండ మీదికి వెళ్ళినట్టుగా తెలిసింది నిప్పులు చెరిగే ఎండలో రాతి మెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్న లక్ష్య పెట్టక పూజారిని తన భర్త ఉంటే ఒకసారి మాట్లాడాలని కోరింది పూజారి ఆమెతో అమ్మాయి ఎందుకీ వృధాశ్రమ నీ భర్త నిన్నిక చూడడు అతని మీద ఆశ వదులుకో అని అన్నాడు రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు ఆమె తల వంచుకొని వెనక్కు తిరిగి మెట్లు దిగిపోవటం అతని కంటపడింది రూపవతి తన చెలికత్తెతో సహా కొండ దిగి వచ్చి చెట్ల కింద నీడలో కూర్చొని కంటికి మింటికి ఏకధారగా ఎడవసాగింది ఇంతలో అటుకేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది ఆడవాళ్ళిద్దరూ తలలెత్తి రొప్పుతో వస్తున్న తరుణుణ్ణి చూశారు అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగిలించుకున్నాడు తరువాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు వారి జీవితం ఎప్పటిలాగే ఆనందకరంగా సాగిపోతుంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను విసర్జించటానికి నిశ్చయించుకున్నాడు కదా ఆమె తన కోసం కొండ మీదకొచ్చినప్పుడు కూడా ఆమె ఎదుట పడడానికి నిరాకరించాడు కదా అంతలోనే తన మనస్సు ఎందుకు మార్చుకొని ఆమె వెనకనే పరిగెత్తాడు చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేశాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు అతను పామును మొరటువాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉంది అయితే తన భార్య మిట్ట మధ్యాహ్నపు టెండలో తన కోసం మెట్లెక్కి రావటము తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాట్లాడకుండా తిరిగిపోవటము అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు ఏవో బొల్లి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకుంటుంది తాను విడిచిపుచ్చుకున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది ఆమె పిశాచిని అని తెలిసిన అతను ఆమెను విడిచిపుచ్చాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా అర్థం లేని ప్రవర్తన అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్